శ్రీ స్త్రీ శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ రోజులలో అన్నింటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు ఈ రోజులలో అన్నింటికంటే పెద్ద సమస్య ఏమిటి అంటే భర్త మాట వినకపోవడం పిల్లలు కూడా మాట వినడం లేదు చెడ్డ స్నేహాలు చేస్తున్నారు మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట వింటారు ఏదైతే చెడు స్నేహాలలో ఉన్నారో ఆ స్నేహాలను అన్నింటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో మనం నాలుగు పరిహారాల గురించి తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మొదటి పరిహారము మీ భర్తగాని మీ పిల్లలుగాని మీ భార్య గాని ఎవరైనా సరే మీ మాట వినడం లేనప్పుడు మీరు ఈ పనిని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు కొన్ని నల్ల నువ్వులు తీసుకోండి బాగా ఎక్కువగా తీసుకోవద్దు ఒక చిటికెడు మాత్రమే తీసుకోండి వాటిని తీసుకుని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్లేటప్పుడు కొన్ని నియమాలను మాత్రం పాటించాలి మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా శివలింగం వద్ద నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని తీసుకుని వెళ్లారో అవి ఆవుపాలుగాని నెయ్యిగాని తేనెగాని ఏదైనా సరే లేదా కాని ఏదైతే మీరు తీసుకుని వెళతారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులుతో మహాదేవుణ్ణి తలుచుకుంటూనే మీరు ఆ చిటికెడు నల్లనవ్వులను కూడా శివలింగంపైన సమర్పించండి దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్లనొవ్వుల మీద నుంచి శివుణ్ణి తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నల్లనొవ్వుల నుండి రెండు నల్లనొవ్వులు తీసుకుని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవ ఈ నల్లనొవ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళుతున్నాను మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు నా మాట వినడం లేదో చెడ్డ స్నేహాల వైపు వెళుతున్నారో వారిని సరైన మార్గంలో పెట్టండి ఆ విధంగా పరమేశ్వరుని ప్రార్థించుకున్న తరువాత ఆ రెండు నువ్వుల గింజలను తీసుకుని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తరువాత మీరు ఏదైతే పదార్థాలను వండుతున్నారో మీరు టీ చేస్తున్నా టిఫిన్ చేస్తున్నా భోజనం వండుతున్నా ఎందులోనైనా సరే మీరు పరమేశ్వరుని తలుచుకుంటూ వాటిని అందులో కలిపేయండి దానిని ఇంట్లో వాళ్లతో తినిపించండి ప్రతి శనివారము కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు నెల రోజుల లోపే మీరు దీని యొక్క ఫలితాలు అనేవి మీరు చూస్తారు నువ్వుల గింజలను తీసుకుని వచ్చి అలాగే వెయ్యవలసిన అవసరం లేదు వాటిని కావాలంటే కొద్దిగా పౌడర్లాగా తయారు చేసుకుని కూడా మీరు వాటిని వాడవచ్చు మీరు నల్ల నువ్వుల గింజలతో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో అందరూ కూడా సుఖసంతోషాలతో ఉంటారు మనము మొదటి పరిహారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం రెండో పరిహారం గురించి తెలుసుకుందాము ఇది ప్రతి శనివారం రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె గాని నువ్వుల నూనె దీపాన్ని గాని వెలిగించే అలవాటుని చేసుకోండి దానితో పాటుగా రావిచెట్టుకి నీటిని ఎలాగో కోస్తారు దానితో పాటు కొద్దిగా ఆవుపాలను తప్పకుండా పోయండి మీరు ఆవుపాలు అర్పించడం వలన లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తుంది కుబేర భగవానుడు మన ఇంట్లో స్థిరనివాసం ఉంటారు ఇంకొక విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకు వెళ్లినా కూడా మీరు కొద్దిగా పంచదారని కొద్దిగా పిండిని కాని బెల్లాన్ని కాని ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు మాత్రం ప్రతిరోజు మీరు వెళ్లిన ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఆహారాన్ని వేయండి మీరు ఏ రోజు వెళ్తే ఆ రోజే ఆహారాన్ని వేయండి దానివలన మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్యాలు అనేది బాధపెట్టవు ధనానికి ఇబ్బందులు రావు కూడా ఇంట్లో గొడవలు అనేవి జరగవు ఈ నియమాలను ప్రతి శనివారము చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం మూడో పరిహారం గురించి తెలుసుకుందాము ఈ పరిహారము మనము బియ్యంతో చేయాలి అవి కూడా విరగలేనివి మంచిగా ఉన్న బియ్యాన్ని తీసుకోండి దానితో పాటు ఒక్క చిటికేడు నువ్వులను తీసుకోండి దానితో పాటు ఒక స్పూను గింజలను తీసుకోండి ఈ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ గిన్నెను తీసుకుని వెళ్లి మీ సింహద్వారం వద్ద ఉంచండి బయటవైపే ఉంచాలి వైపు కాదు అడుగు బయటపెట్టినప్పుడు ఈ గిన్నె మీ వైపు ఉండాలి మీరు ఈ పనిని శనివారం సమయంలోనే ప్రదోషకాలంలోనే చేయాలి ఆ గిన్నెపైన ఏదైనా కూడా పెట్టేయండి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తరువాత మీరు ఒక రాగి చెమ్ము నిండా నీటిని తీసుకోండి తర్వాత ఆ గిన్నెలోని వస్తువులను అన్నీ తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి మీరు శివాలయానికి వెళ్ళి మీరు ఉత్తరం వైపుగా మీ ముఖాన్ని ఉంచి మీరు శివలింగం నుంచోండి మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రంతా సింహాద్వారం పక్కన ఉంచారు కదా ఆ వస్తువులన్నింటినీ కూడా శివలింగంపై సమర్పించండి అవి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించారో రెండు బియ్యపు గింజలని రెండు ధాన్యం గింజలని రెండు నవ్వుల గింజలను తీసుకోండి ఆ మహాదేవుని ఇలా ప్రార్థించండి మీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటినీ చెప్పుకోండి వ్యాపారం సరిగా నడవకపోయినా సరే మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకోండి మీరు తీసుకున్న గింజలను ఏదైనా గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడైతే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వీటిని ఉంచండి ఒకవేళ మీరు మీ దుకాణంలో ధనం వచ్చే ప్రదేశంలో కూడా వీటిని ఉంచుకోవచ్చు ఇవి ఇంట్లో ఉంటే ఎప్పుడు కూడా ధన సంపత్తులకు లోటు అనేది రాదు లక్ష్మి అమ్మవారు మన ఇంట్లో స్థిరనివాసం ఉంటారు నాలుగో పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారము మీ మనసులో కోరిక ఏదైనా సరే నెరవేర్చడానికి చాలా చాలా మంచి పరిహారము ఈ పరిహారాన్ని మీరు బిల్వపత్రాలతో చేయాలి మీరు ఐదు బిల్వపత్రాలను తీసుకోండి అవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అయి ఉండకూడదు చాలా తాజాగా ఉన్న బిల్వపత్రాలను తీసుకోండి దానితో పాటు మీరు ఒక తెల్లని పుష్పాన్ని తీసుకోండి తర్వాత ఒక రాగిచెంబు తీసుకుని దాని నిండా నీళ్లు తీసుకోండి వీటన్నింటినీ కూడా మహాదేవుడు వద్దకు తీసుకున్న వెళ్ళండి మీ ముఖం మాత్రము ఉత్తరం వైపుగా ఉండే విధంగా మీరు జాగ్రత్త పడండి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వ పత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి ఈ ఐదు బిల్వ దళాలను కూడా పరమేశ్వరుడుకు సమర్పించాలి ఈ ఐదు పత్రాలపైన మీరు తీసుకువెళ్లిన తెలుపు రంగు పుష్పాన్ని ఉంచండి ఇప్పుడు మీ దగ్గర ఉన్న రాగి చెంబులోని నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా శివాయ నమః అని జపిస్తూ అభిషేకం పూర్తి అయిన తర్వాత మహాదేవుడి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీరు తలుచుకోండి ఆ కోరిక తీర్చమని మహాదేవుణ్ణి వేడుకోండి ఎవరైతే వ్యక్తులు వారంలో ఒక్కసారి ఈ పరిహారాన్ని చేస్తారో వారి కోరికను మహాదేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అందువలన ఆయనను తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి మీ మనసులోని కోరిక అతిశీఘ్రంగా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి